నమస్తే వియస్ సహస్రావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరుద్యోగ సమస్య బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెరవేరుతుంది వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తీరుతాయని చెప్పి ఎంతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి మళ్ళీ భారీ నిరాశ మిగిలింది ఎందుకంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలకి అన్నీ కూడా అమలు చేసే పదంలో ముందుకు వెళ్తున్నా కానీ ఆరో గ్యారెంటీ అయినటువంటి నోటిఫికేషన్లు మాత్రం ఇంకా రావట్లేదు మాకు అసలు ఎప్పుడు ఈ విముక్తి కలుగుతుందని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఎంతో ఆందోళన అయితే ఎంతో ఆందోళనకు గురయ్యి ఈ నిన్న ర్యాలీ కూడా చేశారు ఓయూలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అదేవిధంగా అశోక్ సార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక డిబేట్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా నిరుద్యోగులకి జీవో ఫార్టీ సిక్స్ అనే విషయం మీద కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు మరి నోటిఫికేషన్లు రెండు లక్షలు దాదాపుగా రెండు లక్షలు విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చారు కానీ ఎందుకు ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కేవలం పోలీసులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తున్నారనేవి కూడా కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలన్నీ కూడా మనం కిరణ్ గారితో ఇప్పుడు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో నిరుద్యోగ సమస్య అయితే ఎప్పటికీ నే తీరనిదే అని చెప్పాలా అంటే పోయిన ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వం మీద అయితే ఆశలు అయితే చాలానే ఉన్నాయి వచ్చి వంద రోజులు కూడా అవ్వలేదు అనుకుంటా ఈ ప్రభుత్వం ఈ వంద రోజుల టైంలోనే మాకు ఈ గ్యారంటీలలో ఆరోగ్య గ్యారెంటీ మాకు ఇంకా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు గట్టి ఫైట్ చేస్తున్నారు నిరుద్యోగులంతా ఏం చెప్తారు దీని గురించి రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క నిరుద్యోగం కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితిలో లేదు కేవలం వీళ్ళకి కాపలాగా పెట్టుకోవటానికి మాత్రం పోలీసులకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చారు వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా రాక వాళ్ళ డీఏలు కూడా పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీనైనా మేము అడిగేది ఏంటంటే దాదాపు దగ్గర దగ్గరగా రెండు లక్షల పైన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వయసు పెరిగిపోతుంది కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితే రావట్లేదు ఏంటి వా ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం వచ్చి వచ్చిందిగా అంటే వీళ్ళు ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఏమైపోవాలా నిరుద్యోగులంతా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు రీసెంట్గా నేను చూసిన మాట ఏంటంటే కుమార్ అంటే కాళ్ళు పట్టుకుంటేనే నాకే బాధ అనిపించింది నిరుద్యోగిని ఇప్పుడు మా గురించి పట్టించుకోలేదు నువ్వేదో బిజినెస్ చేసుకుంటున్నావు సంపాదించుకుంటున్నావు నీ విషయంలో రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు మా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వయసు పెరిగిపోతుంది ఏ పని చేయలేకపోతున్నాం బతకాలా చావాలా అనే పరిస్థితి నిరుద్యోగులకు ఉంది అంటే అది తెలంగాణ చేసిన తప్పు కాదు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేయదు అని నేనైతే అనుకుంటున్నాను నిరుద్యోగులకైతే ఎంత తొందరగా నోటిఫికేషన్లు ఇస్తే అంత మంచిది అని నేనైతే అడుగుతున్నాను పదిహేను వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు కానీ అన్నారు అదేంటి అసలు మళ్ళీ పోలీసులు పోలీసులు అంటే నిరుద్యోగులు అంటే ఒక పోలీసులు కాదు డిఎస్సి పోస్టులు కానీ ఇంకా చాలా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా చాలా ఉన్నాయి ఏ పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రా కానీ ఎవరికి కాకుండా కేవలం ఉద్యోగాలు అంటే పక్క ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ స్టేట్కి ఉద్యోగ అవకాశాలు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా తెలంగాణ వారికి ఇవ్వాలి అని చెప్పి నేనైతే రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఓకే నేను ఆంధ్ర వాడిని అయినా కూడా ఆంధ్ర వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇవ్వకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు ఒక మాట అయితే ఏదన్నారు సేమ్ నిరుద్యో నిరుద్యోగులంతా మాకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తుంటే ఒకవైపు మరోవైపు ఆ టీఎస్పిఎస్సి ఏదైతే ఉందో బోర్డులో మొత్తం ప్రక్షాళన చేసి కొత్త నియామకాలను తీసుకున్నప్పుడు అందులో ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి అందులో ఒక అతనికి ఆం ఆంధ్ర అతను అందులో ఆయనకు ఉద్యోగం ఇచ్చింది తెలంగాణలో ఇవ్వకూడదు నా ఉద్దేశం ప్రకారం ముందు ముందు తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే తెలంగాణ వాళ్ళకే రావాలి అదే అంటున్నారు మేము ఉద్యోగుల కోసం ఇంత ఫైట్ చేస్తుంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అదే ఏ భర్తీ కోసం ఏ టీఎస్పిసి ఎగ్జామ్స్ కోసం మేము ఇంత ఫైట్ చేస్తాం మళ్ళీ అందులోనే ఆంధ్ర వ్యక్తికి ఎలా ఉద్యోగం ఇస్తారని గొడవ తీసేయండి ఆంధ్ర వాళ్ళు అయితే తీసేయండి ఎవరైనా పర్లే నన్ను తిట్టుకున్న పర్లా ఏం చేసినా పర్లే మాకు ఒక రాష్ట్రం ఉంది మాకు ఒక రాజధాని అనేది ఉంది కాకపోతే ఒక అడుగు పెట్టిన తర్వాత మా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మా రాష్ట్రంలో మా రాష్ట్ర ప్రజలకే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఎవరన్నా వచ్చి బతకాలి అంటే వ్యాపారాలు చేసుకోవాలి తప్ప ఉద్యోగ అవకాశాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ వారికి రావాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము ఏపీ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ ఏం పడలేదా మరి ఇప్పటివరకు జనవరి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం క్యాలెండర్ అయితే రిలీజ్ అవుతుంది కానీ ఏ పోస్ట్ అయితే లేదు వాలంటీరీ ఉన్నాయి ఏమైనా చేసుకుంటాను అంటే చేసుకోండి వాలంటీర్ తప్ప ఇంకే పోస్ట్లు అయితే లేవు లేవు నుంచి రాష్ట్రం సర్వనాశనం మరి ఉద్యోగాలు ఉద్యోగాలు నియమకాలు లేకుండా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఎట్లా నడుస్తున్నాయండి మరి ఎవరితో నడిపిస్తున్నారు సలహాదారులు జీతాలు తీసుకుంటా వాలంటీరీలకి జీతాలు ఐదు వేలు ఇస్తా మూడు వేలు అని చెప్పి రెండు వేలు పెన్షన్లు ఎత్తా ఇక ఏం చేసినా జైల్లోకి అయితే అధికారుల కూర్చోబెట్టి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టం తప్ప ఎవరన్నా ఉద్యోగం అడిగితే కేసులు పెట్టడం ఎవరైనా జీతాలు అడిగితే కేసులు పెట్టం ఏమన్నా ప్రతి అధికార పార్టీ గురించి మాట్లాడితే ఆ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం సిఐడి మనుషుల్ని చంపటం ఇవి తప్పితే ఉద్యోగాలు అనేవి ఉన్నాయా ఇసుకాని ఇసుక రేట్లు విపరీతంగా మెచ్చి ఒక్క బిల్డింగ్ అన్న కట్టడం జరిగిందా బిల్డర్లు మొత్తం తెలంగాణ కానీ కర్ణాటక కానీ చెన్నై కానీ వెళ్ళిపోవటం తప్ప రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్లో అన్నం కూడా తినలేని పరిస్థితి ఉంది అంటే స్కూల్లో పిల్లలు రెండు రూపాయలు అన్న క్యాంటీన్లో వచ్చి తింటుంటే స్కూల్ టీచర్ కొట్టడం జరిగింది అన్న క్యాంటీన్కి వెళ్ళి అన్నం తింటారు అని రాష్ట్రంలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి పోలీసులు పట్టించుకోవట్లేదు కోర్టులు పట్టించుకోవట్లేదు కేవలం కేంద్రం సపోర్ట్ చూసుకొని మా రాష్ట్రం ఇట్లా సర్వనాశనం అయిపోయింది ఈ రోజు మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి కూడా ఇదే కారణం అయితే ఏపీలో కానీ తెలంగాణలో కానీ నిరుద్యోగ సమస్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ఏపీలో ఉంది ఈ రెండు సర్వనాశనం అవటానికి ఎవరి కారణం కేసీఆర్ కారణం జగన్మోహన్ రెడ్డి కారణం కేవలం ఒక గుజరాత్లోనే రెండు లక్షల గజాల్లో దాదాపుగా నాలుగు ఎయిర్పోర్ట్లు కానీ ఒక సిటీనే కడుతున్నారు ఎందుకంటే ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఇండియా అంటే గుజరాత్ అనే విధంగా ఇరవై ఐదు రాష్ట్రాలను సర్వనాశనం చేసి కేవలం ఆ గుజరాత్ ఒక్కటే బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఆఖరికి వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా రేపు ఐపీఎల్ చూడండి ఐపీఎల్ కల్పించకుండా ఎందుకు అంతేనా ఎవరండి పథకాలు పన్నులు కట్టే వాళ్ళం బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా ఇన్ని పన్నులు కడతా మాకెందుకు పథకాలు ఉచిత పథకాలు అంటే ఏముండాలి తెలుసా ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు ఉంటే చాలు ఎగ్జాక్ట్ వాడు కూడా చదువుకోవాలా పేదవాడు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే రూపాయి పెట్టకుండా వైద్యం ఉంటే ఇంకా ఏ పని చేయటానికన్నా నేను ఇండియాలోనే ఉంటాను విదేశాలకు వెళ్ళడం ట్రూ అండి సో నిజంగా ఈ సంక్షేమ పథకాలు మాకెందుకు ఉపాధి కల్పించండి అన్నట్టు కూడా యువత అందా కూడా కోరుకుంటున్నారు ఎటు ఏపీ అయినా తెలంగాణ అసలు రాష్ట్రం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపాధి కల్పించే అవకాశాలు క్రియేట్ చేయండి నోటిఫికేషన్లు ఇవ్వండి నిరుద్యోగ సమస్య తీర్చండి ఈ యువత రేపటి భవిష్యత్తు అన్నట్టు కూడా వీళ్ళంతా కూడా పిలుపునిస్తున్నారు మరి వీళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి రాజకీయ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నారు